నిజామాబాద్ జిల్లా మోర్తార్ మండలం ఐకేపీ భవనంలో మండల మహిళా సమాఖ్య సమావేశాన్ని ఐకేపీ అధికారులు నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఎంసీసీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ యాప్ను రూపొందించిందన్నారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు, జమ ఖర్చులు, అభివృద్ధి పనులు, ఇతరత్ర సమాచారాన్ని సక్రమంగా ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీలు, ఈసీలు, వీవోలు, సీఏలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా బ్యాంక్ లింకేజ్ రుణాలు టార్గెట్ అంటే ఈ సంవత్సరం 2019-20 సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ లింక్ టార్గెట్ హెచ్చేవేట మీద సభ్యులతో మాట్లాడి టార్గెట్ హెచ్చుకోవడానికి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో ఎన్ఆర్ఎల్ఎం లైవ్లీహుడ్ మిషన్, ఈ లైవ్లీహుడ్ మిషన్ ఏదైతే ఉందో ఆ లైవ్లీహుడ్ మిషన్ అనే యాప్లో మహిళా సంఘాలకు సంబంధించిన డాటా నెలవారీ సమావేశాలు పెట్టుకొని ఏవైతే పొదుపులు, బ్యాంక్ లోన్స్, ఇతర వసతులు ఏవైతే చేసుకుంటారో అవన్నీ కూడా నెలవారీ పుస్తకాలు రాసుకోవడం జరుగుతుంది. ఆ లెక్కలన్నీ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెడుతుందో ఆ యాప్లో ఆన్లైన్లో ఆ సంఘాల యొక్క లెక్కలు అనేది ఎన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యాపు అంటే ఏ విధంగా ఆ లెక్కలు ఎన్ని చేస్తారు అనే దాని విషయంలో కూడా సంఘ సభ్యులకి కూడా ఆ సభ్యులకు కూడా సూచించి ప్రతీ నెల కూడా ఈ నెలవారీ సమావేశాలలో ఈ లెక్కలన్నీ కూడా సక్రమంగా రాసుకొని ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఆన్లైన్లో ప్రతీ నెల ఆ డాటాను ఎన్ని చేయాలని చెప్పేసి సభ్యులకు సూచించడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా సభ్యులందరికీ కూడా నెలవారీ సమావేశాలు, ఈ పుస్తకాలు, ఈ గ్రామ సంఘ పుస్తకాలు కూడా అన్నీ రాసుకొని ఇవన్నీ లెక్కల్ని కూడా ఎన్ఆర్ఎం నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అనే ఈ యాప్లో ఆన్లైన్లో ఎంట్రీ చేసి ఆ యొక్క సంఘాల అభివృద్ధి కోసం దోహదపడాలని చెప్పేసి సూచించడం జరిగింది.